నగరంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకొస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. తాము సంపాదించిన దానిలో కొంతైనా విద్యార్థులకు ఉపయోగపడాలని బుక్స్ అందిస్తున్నారు. వాటర్ ట్యాంక్స్, వాష్ రూమ్స్ కూడా కట్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వచ్ఛంద సంస్థల్ని బడుల్లోకి రాకుండా ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండటంతో తమ వంతు సాయం చేస్తున్నామన్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. గత నెల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 26,000 పాఠశాలలుండగా 20,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం ముందుగానే విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్లు అందించింది. అయినప్పటికీ అనేక మంది విద్యార్థులకు వర్క్ బుక్స్తో పాటు స్టేషనరీ వంటివి కొనడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులకు స్టేషనరీ, వర్క్ బుక్స్, షూ, బ్యాగ్ల వంటివి అందిస్తూ సిటీలోని సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, చిలుకూర్ వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గత కొన్ని రోజుల నుండి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అక్కడి పాఠశాలల ప్రిన్సిపాల్స్తో మాట్లాడి విద్యార్థులకు కావలసిన బుక్స్, స్టేషనరీతో పాటు పలు చోట్ల వాటర్ ట్యాంకర్లను, వాష్రూమ్స్ ను కూడా నిర్మిస్తున్నారు. ప్రభుత్వం కూడా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. తాజాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ చిలుకూరులో స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సొంత ఖర్చుతో నోట్బుక్స్ అందించారు. వీటితో పాటు విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు అర్చకులు రంగరాజన్. విద్యాదానం గొప్పదని, అందుకే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఫర్నిచర్ వంటివి కూడా స్కూల్ కు అందిస్తామన్నారు. మంచి చదువుకోవాలి, మీలో ఐపీఎస్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఉన్నతమైన స్థానంలో మీరందరూ ఎదగాలని ఈ ప్రసాదాన్ని, చదువే ప్రసాదంగా విద్యాదానం చేసే ప్రయత్నంలోనే మా శిష్య బృందం, పవన్ కుమారు వీరందరూ కలిసి మీ అందరికీ వాళ్ళ పంచాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ చిలుకూరు విద్యాలయానికి బాలాజీకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదంతో, ఇక్కడ ఫర్నిచర్ అయితే కానీ ఏ అవసరమైనా కూడా స్వామివారి ఆశీర్వాదంగా మేము అందించడం జరుగుతుంటుంది. సికింద్రాబాద్లోని సీతమ్మ బడిలో జేఎన్టీయు పూర్వ విద్యార్థి హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫణిరాజ్ కూడా విద్యార్థులకు బుక్స్ ఇవ్వడంతో పాటు సూర్యాపేటలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కోసం స్కూళ్లలో ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. అమెరికాలో సెటిల్ అయిన తాను ప్రభుత్వ విద్యార్థులకు సహాయం చేయాలనే భావనతో హరిత ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, దానిలో భాగంగానే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు బుక్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ఫణిరాజ్. ఇక్కడ పిల్లలు చాలా బాగున్నారు, బాగా చదువుతున్నారు. ఇంకొంచెం వాళ్ళకి మన పుష్అప్ కావాలి, వాళ్ళకి ఇస్తే ఇంకొంచెం బాగా చదవటానికి అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడే చెప్పాను వాళ్ళకి, మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు విద్యార్థి మనం కొన్ని యాడ్ చేసుకోవాలి అనేసి, ఏడిడి అంటే యాటిట్యూడ్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్, దాంతో మనం ఏదైనా సాధించవచ్చు యాడ్ని. మరి అందుకని యాడ్ అని పెట్టారేమో మరి, సో అది ఇప్పుడే చెప్పాము అందరూ చేసుకోమని. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడే మేడం మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటే బాగుంటుంది అన్నారు, సో అది కూడా ఓకే అని చెప్పాను ఇప్పుడే. సో నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్లో అది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం కృషి చేయడం వల్ల సర్కారు పాఠశాలలు మరింత బలపడతాయంటున్నారు విద్యావేత్తలు.